అందరికీ నమస్కారం. నేను కూడా సామాజిక మాధ్యమాలలో చూడటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు ఎస్ఎన్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలబోతున్నారనే వార్త ఈ సామాజిక మాధ్యమాల్లో చూడటం జరిగింది. జగన్ గారిని కలుస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉన్నప్పటికీ అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది. జగన్ గారిని కలుస్తారా లేకపోతే పార్టీలోకి వస్తారా లేదనేది అధిష్టానాన్ని బట్టి, అలాగే కేసీఆర్ నాని గారిని బట్టి వాళ్ళ మధ్య నిజంగానే ఇది జరగబోతుందా, జరిగితే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి దాని ఫలితం బయటకు వస్తుంది. కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ నాని గారితో నాకు మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసింది. 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడంటే ఖచ్చితంగా ఆయన చేసిన సేవ, వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పేరు. కాబట్టే పార్టీ నుంచి కూడా, పార్టీ ఇక్కడ వైఫల్యం చెందినప్పటికీ అదే పార్టీ నుంచి గెలిచారంటే ఆయన ప్రతిష్ట పార్టీని దాటి బయటకు వచ్చినట్టే. మరి ఇలాంటి వ్యక్తి పార్టీలోకి వైఎస్ఆర్సీపీలోకి వస్తే సామాజిక మాధ్యమాలలో చెప్పిన విధంగా మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మాకు చాలా వెసులుబాటు ఉంటుంది, బాగుంటుంది, ఆయనతో కలిసి పనిచేయడం ఖచ్చితంగా మా అందరికీ ఒక మంచి సర్వీస్ చేసే మూడు ఉన్న వాళ్ళకి కలిసి పనిచేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా నాకైతే అందుకే ఇంకా డెవలప్ చేసుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ చూశారు మొన్ననే, అసలు నేను ఇంకా జగన్మోహన్ రావు గారికి కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉంది అనేది. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కానీ సేవ చేసే మూటో ఉన్నటువంటి ఆయనకి ఆయనతో పనిచేయడం ఖచ్చితంగా మాకు అనుకూలించే అంశం. అదేవిధంగా ఈ మాధ్యమాల్లో వస్తున్న విషయమే నిజమైతే ఆయనే మా పార్టీలోకి వస్తే మనందరికీ బాగానే ఉంటుందని, ముఖ్యంగా మాకు బాగుంటుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన జగన్మోహన్ రావు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారా, పార్టీలోకి వస్తారా, పార్లమెంట్ సీట్ ఇస్తారనే అన్నీ అంశాలను పక్కకు పెడితే, ఒకవేళ ఆయన వస్తే అనే దాని మీద వ్యక్తిగతంగా ఆయన నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనందరికీ మేలు జరుగుతుందని నేను భావిస్తాను. టీడీపీ వైసీపీ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు. ఎక్కడా లేని నందిగామలో విజయవాడ పార్లమెంట్లో నందిగామ జగన్మోహన్ రావు గారు విజయవాడ ఎంపీ గారే ఎందుకు ఇట్లా కలిసి పనిచేస్తున్నారు, లేకపోతే ఈ పార్లమెంట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేస్తున్నారు అనేది కొంతమంది నాకు తెలిసినంత వరకు ఈ ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామందితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలు ఉన్నాయంటే అర్థం ఏంటి, మాకు ఎంపీ అయినా అలాగే మా నియోజకవర్గాల్లో మేము ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన అందరితోటి కలిసే ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన చేసేది అభివృద్ధి పనులు కాబట్టి, నియోజకవర్గాలకు సంబంధించే పనులు కాబట్టి ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఏమన్నా పనులు చేసేటప్పుడు ఈ పనులు ఇస్తున్నామని ఆయన అంత మర్యాదగా చెప్పినప్పుడు వీటితో పాటు మాకు ఇంకేమైనా చేస్తే బాగుంటుందని మేము అడగడంలో తప్పే ఉంది. మీతో కలిసి పనిచేస్తున్నారు కానీ సొంత పార్టీ మొన్నటి వరకు ఉన్న సొంత పార్టీ ఇన్ఛార్జీలతో కానీ పార్టీ నాయకులతో కానీ కలిసి పనిచేయట్లేదు అనేది ఇప్పుడు ఈ దుమారానికి కారణమైంది సార్. రాజీనామాకైనా కూడా అదే చెప్తున్నానండి, మనకి 6 ఓడిపోయి ఆయన గెలిచినప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన్ని ఎలా చూడాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలియదని నేను అనట్లే, ఖచ్చితంగా నేను అనట్లే. ప్రతిపక్ష వాళ్ళకి ఆపోజిట్ పార్టీలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేమే అభివృద్ధి పనుల కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ తరపున ఆయన గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆయనతో సత్సంబంధాలు ఉండాలి సహజంగా. ఎందుకని మళ్ళా ఎలక్షన్లో మనం పార్టీలు మళ్ళా ఎలక్షన్కి వస్తాయి, అలాంటప్పుడు మా పార్లమెంట్ ఎంపీతో చేయించామనేది క్రెడిట్ తీసుకోవాలి. నేనైతే తీసుకుంటాను. వాళ్ళు తీసుకోలేదంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఈవేళ పరిస్థితులు ఇలా వచ్చినాయంటే కారణం మీకు తెలిసిందే కదా, మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు కేసీఆర్ నాని గారు రాజీనామా చేస్తున్నారంటే ఆ పార్టీ ఆయన చూసిన విధానం. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎంపీగా మేమే రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా. ఇంతకుముందు సరే ఇప్పుడంటే మీకు ఏదో తేడా ఉందని అనుకుంటున్నాం, మొదటి నుంచి మేము బాగున్నాం కదా నాని గారితో, అప్పుడు మాకేమన్నా తెలిసా వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, మాకు తెలియదు కదా. మేమేం చూసాం, అభివృద్ధి చూసాం, పనులు చేస్తున్నారు, మమ్మల్ని అడిగి చెప్తున్నారు, అలాగే మేము అడిగితే స్పందిస్తున్నారు, ఇది చేస్తామని ఇది ఏం ఎట్లా చెప్తున్నారు, ఏదైనా ఉన్నా ప్రారంభోత్సవాలకు ఉన్నా ఆయన మాకు చెప్తున్నారు, ఆయన ఇచ్చిన పనులు ఇట్లా చేయండి ఇట్లా చేయండి మీ దానికి ఇచ్చామని చక్కగా మాతో షేర్ చేస్తాం. మరి మాతోనే షేర్ చేస్తే
వాళ్ళు బాగుంటే వాళ్ళతో చూసేదేరు, మీ కాన్స్టిట్యూన్సీలో ఇస్తున్నాం ఇస్తున్నామని వాళ్ళ ప్రోటోకాల్ లేకపోవచ్చు. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తోటి ఉండొద్దని ఎవరంటారు? మీరు ఇలా ఉండండి, నేను అలా చెప్పట్లే, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మీరు అడిగిన ప్రశ్న మీరే, ఎందుకంటే మేము బాగుంటాం, మాకు కావాల్సింది డెవలప్మెంట్, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్, నాకు ఏ చిన్న పని అడిగినా నాకు అది ప్లస్ కదా, అలాగే ఆయనకి ప్లస్ ఎట్లా నా కాన్స్టిట్యూన్సీలో చేశాను. ఈ ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళతో ఎప్పుడైతే సత్సంబంధాలు మా పోయినాయో అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలతో కానీ వైసీపీ నాయకులతో కానీ అదే క్లారిటీ ఇస్తానండి. గత 5 సంవత్సరాల నుంచి విజయవాడ పార్లమెంట్ నందిగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయనతో ఈ అభివృద్ధికి సంబంధించిన పనులతో మేము సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాం. ఈవేళ మీకు ఇట్లా కనపడచ్చు ఆయన వచ్చి మాట్లాడాడు కాబట్టి, కానీ కాదు. పార్లమెంట్కి సంబంధించిన ఏ పనులు కావాలన్నా దీనికి అది ఇస్తున్నాం, దీనికి ఇది ఇస్తున్నాం, ఏమైనా ఉందా ఆయన అడిగేవారు. ఎందుకని ఒకే పని మేము ఇద్దరం పెట్టకూడదు కాబట్టి ఆ పని మేము పెడుతున్నాం, ఈ వర్క్ మేము పెడుతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రారంభోత్సవాలకు కూడా మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఉండి కూడా ఆయన క్లియర్గా చెప్పేవారు. ప్రోటోకాల్ ఉన్న వాళ్ళంతా మేము అంతా వెళ్తున్నాం. ముందు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? విజయాలు నాకు అప్పుడు ఆయన తెలుగుదేశం 6 ఓడిపోయినప్పుడే, ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడే గెలిచారు. అంటే వ్యక్తిగత పరిస్థితుల్లో గెలిచారు. అంటే ఆయనకి మంచి పేరు ఉన్నట్టే కదా, కదా ఆయన మా పార్టీలోకి వస్తే నేను ఖచ్చితంగా నా వ్యక్తిగతంగా నేను మాకు అది బెనిఫిట్ అవుతుంది, బాగా బెనిఫిట్ అవుతుంది, ముఖ్యంగా మోరల్గా బెనిఫిట్ అవుతుంది. ఇంత సేవ చేసిన వ్యక్తిని ఒక పార్టీ కాదంది అంటే అంతకన్నా దాన్ని నేను ఇక అది అసలు ప్రజలకి అర్థమైపోద్ది. ఇంత పనిచేశాడు ఈయన, చేయబట్టే గెలిచాడు, 2 సార్లు గెలిచాడు, ప్రజాసేవ చేయబట్టే. మరి అలాంటి వాళ్ళని పార్టీ వదులుకుంటుందా? వదులుకోదు కదా. మరి అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తానంటే దాని అర్థం ఏంటి? కలిసి ప్రయాణం చేయగలం, ఈ పార్టీలో బాగుంటుంది, ఖచ్చితంగా నాకు అనుగుణంగా మంచిగా ఇంకా చేయొచ్చు అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి మాకు బెనిఫిట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మోరల్గా ప్రతిపక్షానికి చాలా పెద్ద దెబ్బని కూడా నేను గట్టిగా చెప్తాను. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే కృష్ణప్రసాద్ గారు మిమ్మల్ని అభివృద్ధి బాగా చేస్తారని చెప్పి మాట్లాడారు. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. అంటే ఆయనకి మీకు అంటే వైసీపీకి మొదటి నుండి టచ్లోనే ఉన్నారు. ఈరోజు కలవడానికి కూడా కారణం వైసీపీలో ఉన్న గతంలో ఉన్న టచింగ్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన విభేదాలే కారణం అనేది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అలాగే సమస్త ప్రజలకి కూడా, విద్యులైన ప్రజలకు కూడా నా విన్నపం, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టీ రహితంగా ప్రజాప్రతినిధులందరూ కలవాలి, కలిసి పనిచేయాల్సిందే. పార్టీ వేరు కాబట్టి అభివృద్ధి పనుల్లో వేరువేరుగా పాల్గొనడం ఎంతవరకు సబబు? ప్రజలు ఒకసారి వాళ్ళ తీర్పునిచ్చిన తర్వాత, మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన తర్వాత ఒక ఏరియాకి సంబంధించిన మనమందరం కూడా కలిసి పనులు చేయాల్సిందే. అలా చేస్తేనే ప్రజల ఆశల్ని, లేకపోతే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు అడగాలి ఎందుకు కలిసి పని చేయకూడదు, మీరు కలిసి పని చేయాలి కదా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికలు కాబట్టిన తర్వాత అనే మీరు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే మా ఎంపీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పుడు ఆయన అభినందించాం. తర్వాత నాకు పార్లమెంటు పరిధిలో పడినటువంటి పనులు ఏదన్నా కావాలన్నా కూడా నేను అసలు ఏం ఇబ్బంది లేకుండానే నేను ఆయనతో మాట్లాడాను. ఎందుకంటే ఆయనకు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకెంత ఉందో ఆయనకు కూడా ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. అలాంటప్పుడు మా మధ్య సత్సంబంధాలు ఉంటే తప్పేంటి? అభివృద్ధి వరకు ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకుంటాం, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, వాళ్ళ పార్టీకి అనుగుణంగా నా పార్టీకి అనుగుణంగా నేను పని చేసుకుంటాను, ఆయన పార్టీకి అనుగుణంగా పని చేసుకుంటాం. కానీ ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు ఇద్దరం ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఎందుకు కలిసి పని చేయకూడదు? కలిసి పని చేయాలంటే ప్రజలు కూడా కోరుకోవాలా? ఎవరి పార్టీకి వాళ్ళకే పని చేస్తాం ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.